లెట్ అస్ ప్రే డియర్ ఫ్రెండ్స్. డాక్టర్ మీకు భయం లేకుండా బాగానే మాట్లాడి తడబడుతుంది చెప్పానుగా, షాక్ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి ఇలా మాట తడబడుతుందని, కొంచెం కోలుకోగానే మామూలైపోతుంది. బాబు హుసేన్ లేచి నిలబడి, ఇక్కడ నర్సులు మీ బాగోగులు చూచేవాళ్ళు కదా, వాళ్ళు మీ సిస్టర్స్ లాంటి వాళ్ళు. నిన్న ఓ సిస్టర్ని రాయి పెట్టి కొట్టావట? కొట్టాను సార్. తప్పు కదూ, ఆ ప్రభువుని ప్రార్థిస్తే పాపం కడుక్కుపోతుంది, క్షమించమని ప్రార్థించు. క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. మాధవ, ఇక్కడున్న ఆడవాళ్ళు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, ఒంటరి వాళ్ళు, వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ. రాత్రి నువ్వేదో హేమ మీద అఘాయిత్యం చేయబోయవట? నేను అమ్మాయి గారి మీద అఘాయిత్యం, అదంతా అబద్ధం సార్. ఆవిడంటే నాకు ప్రాణం. అయితే ముద్దెట్టుకో. మాధవ, రాత్రి నువ్వు హేమ గది దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? అమ్మాయి గారు. ఇంకెందుకు? అందుకే. చెప్పు మాధవ, ఎందుకు వెళ్ళావు? ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వినిపిస్తే వెళ్ళాను. అరుపు వినిపించిందా? ఏమమ్మ అరిచావు నువ్వు? చెప్పడమ్మా గారు, రాత్రి మీరు అరవలేదు. మాట్లాడండి, నాకు మీరు ఒక్కరే సాక్ష్యం. వీళ్ళంతా నన్ను తప్పడుతున్నారు, నన్ను నానా మాటలు అంటున్నారు. మాట్లాడండి, నేను రాత్రి మీ మీద ముందు చీరలాగాడా, జాకెట్ చింపాడా చెప్పండి అమ్మాయి గారు. కూర్చోండి, కూర్చోండి. వీడే కదండి అమ్మాయి గారు, రాత్రి మీ గదిలో చొరబడి అల్లరి చేయకపోతే నేను వచ్చి అడ్డుకుంది. చెప్పండి అమ్మాయి గారు. వీడి సార్, వీడు మనిషి కాదు సార్, పశువు, రాక్షసుని. ఈ దౌర్భాగ్యుడు రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో చొరబడి ఆఘాతం చేయబోతుంటే సార్, సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ బతుకు నాశనం అయిపోయాడు సార్. వీడింత ఘోరం చేసినా వీడితో ప్రభు క్షమాపణ చెప్పించకుండా ఏ తప్పు చేయని నన్ను తప్పు పట్టి మీరు మీరు పెద్ద తప్పు చేశారు. మీరే కాదు, ఇక్కడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడినా వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ క్షమించు, క్షమించు. అమ్మాయి గారు, నన్ను గుర్తుపట్టేశారా? మనం ఇక్కడ ఉండద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. పదండి రండి అమ్మాయి గారు. ఎవరు నువ్వు?